హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామీ దోస్తి. మనము మధ్యయుగపు తెలంగాణ చరిత్ర యొక్క ప్రీవియస్ బీట్స్ అన్ని చాప్టర్స్ నుంచి కవర్ చేస్తున్నాము. అయితే ఈరోజు థర్డ్ చాప్టర్ రెడ్డి మరియు నాయక యుగపు ప్రీవియస్ బీట్స్ గురించి చూద్దాము. రెడ్డి రాజుల కాలంలో ప్రజాభిమానం పొందిన మతం ఏది? వీరశైవం. సారంగధరుని సంగీత రత్నాకరము అనే గ్రంథానికి సంగీత సుధాకరము అనే పేరుతో వ్యాఖ్యానం వ్రాసినదెవరు? రెండో సింగభూపాలుడు. వీరభద్ర విజయమును రచించినదెవరు? పోతన. ఆంధ్ర సురాత్రణ అనేది ఎవరి సుప్రసిద్ధ బిరుదు? కాపయ నాయకుడు. సంగీత సుధాకరము అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది ఎవరు? రెండో సింగభూపాలుడు. రేకపల్లి ఏ రాజవంశానికి రాజధాని? ముసునూరు. నరసింహ పురాణం అనే గ్రంథాన్ని రచించిందెవ్వరు? ఎర్రన్న. రేచర్ల వేలమ్మ కుటుంబ మూల పురుషుడెవరు? బేతాల నాయకుడు. రాజగిరి పూతంలో నాగసముద్రమనే చెరువును ఎవరు నిర్మించారు? నాగాంబిక. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత సంస్కృత వ్యాఖ్యాత శ్రీ మల్లినాథసూరి ఎక్కడివాడు? కోల్చారాం. తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన సింహాసన ద్వాత్రిశింకను రచించిన కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి? రాణామల్లు. బహుమణి సుల్తాన్ల యొక్క ప్రీవియస్ బిట్స్ని చూద్దాం. రాయచూర్ అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడింది? కృష్ణ మరియు తుంగభద్ర. క్రింది వారిలో ఏఫర్ గాంటెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించిందెవరు? రాబర్ట్ సివేల్. విజయనగర కాలంలో విప్ర వినోదునులు వీరిలో భాగం బ్రాహ్మణులు. ఈ క్రింది వాటిలో ఏది విజయనగరం మరియు బహుమణి సుల్తానుల మధ్య ఘర్షణ ప్రాంతం ఏది? రాయచూర్ దోఆంబ్ అంతర్వేది. ప్రీవియస్ బిట్స్ ఆధారంగా చూసుకుంటే బహుమణి సుల్తాన్లు మరియు రెడ్డి నాయక యుగం నుంచి మనకు క్వశ్చన్స్ చాలా తక్కువగా అడగడం జరిగింది. కాబట్టి మీరు మధ్యయుగం చరిత్ర కాన్సన్ట్రేషన్ ఈ రెండు చాప్టర్లు కాకుండా మిగతా మూడు చాప్టర్లను ఎక్కువగా అధ్యయనం చేసి ప్రీవియస్ బిట్స్ ఇంకా ప్రాక్టీస్ బిట్స్ ఈ రెండు చాప్టర్స్ నుంచి చూసుకుంటే టైం సేవ్ చేయవచ్చు.